हेलो फ्रेंड्स, वेलकम टू आज रेनू व्लॉग्स यूट्यूब चैनल। इवाला ఒక స్పెషల్ పర్సన్ ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎప్పుడు నా మాటలు వింటూ ఉంటారు, నేను చేసే వీడియోస్ చూస్తూ ఉంటారు, కానీ ఇవాళ నా ఫ్రెండ్ ఒకరిని పరిచయం చేయబోతున్నాను. మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, తర్వాత మీ రేడియో జర్నీ ఎలా ఉంటుంది, మీ రేడియో ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటారు, మెసేజెస్ చేస్తుంటారు, మెయిల్స్ చేస్తుంటారు, బట్ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈ రోజు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చింది అని ఎందుకంటున్నాను అని అంటే, నాలాగే రేడియోలో వర్క్ చేసి ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఆర్జే ప్రత్యూష అని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంకెక్కువ సుత్తి కొట్టకుండా తనని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. హాయ్ ప్రత్యూష. హాయ్ రేణు, హౌ ఆర్ యూ? I'm fine. ఎలా ఉన్నావు? Perfectly fine. Fine కంటే సేఫ్ గా ఉన్నావు అని చెప్పుకోవాలి ఈ రోజుల్లో. So by God's grace we are all safe. Correct. So నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, అక్కడ ఎలా ఉంది ఏంటి అని. నువ్వే చెప్పు. ఇక్కడ యాక్చువల్లీ బాగుంది. యా, ప్రస్తుతం ఇక్కడ స్టేబుల్ గా ఉంది సిచ్యువేషన్. స్కూల్స్ అన్ని తెరిచేశారు, పిల్లల్ని స్కూల్స్ కి పంపించొచ్చు. సోషల్ డిస్టెన్సింగ్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు, కానీ కొన్ని చోట్ల మాస్క్ మ్యాండేట్ అవసరం లేదు. ఇండియా కోసం మేమందరం ప్రే చేస్తున్నాం. ఇండియాలో సిచ్యువేషన్ టఫ్ గా ఉంది, సో త్వరలో ఇట్లాంటి టెస్టింగ్ టైమ్స్ పోవాలని, అంతా స్టెబిలైజ్ అవ్వాలి, చక్కగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా అదే అనుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఉంటున్న ప్లేస్ ఏంటి? సౌత్ కారోలైనా. ఫ్లారిడా మాకు కొంచెం దగ్గర, ఆఫ్ కోర్స్ 7 hours డ్రైవ్. అట్లాంటా మాకు ఒక 4 hours డ్రైవ్. ఇండియా మ్యాప్ లో ఆల్మోస్ట్ ఆంధ్ర తమిళనాడు ఎక్కడ ఉంటాయో యుఎస్ మ్యాప్ లో మేము అలాగే సౌత్ ఈస్ట్ కోస్టల్ స్టేట్ అన్నమాట ఇది అక్కడ. సో క్లైమేటిక్ కండిషన్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఎండలు చాలా ఉంటాయి, మాకు కూడా 42 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వింటర్ కూడా కోల్డ్ గా ఉంటుంది. దట్ ఇస్ స్ట్రేంజ్, ఎందుకంటే మేము ఉండేది నార్దర్న్ హెమిస్ఫియర్ కాబట్టి చలిగా కూడా ఉంటుంది. మనకి ఆంధ్రాలో చెన్నైలో అంత చలి రాదు, మాకు ఇక్కడ -2 degrees అలా వెళ్ళిపోతూ ఉంటుంది వింటర్ లో. సో రెండు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ చూస్తూ ఉంటాము, సమ్మర్ అండ్ వింటర్. ఓకే ప్రత్యూష, యాక్చువల్లీ ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, మన ఫ్రెండ్స్ అందరినీ, పాత వాళ్ళందరినీ కలవాలి. చాలా మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర వర్క్ చేసి యుఎస్ వెళ్ళిన వాళ్ళు, ఇంకా వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు. వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళనే కాదు, మన ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఇలా నేను నా ఛానల్ ద్వారా పరిచయం చేద్దాము. అండ్ వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్ క్రియేటివిటీ కూడా కొంచెం చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. దాని గురించి నేను తర్వాత అడుగుతాను. బట్ బిఫోర్ దట్ ఏంటంటే, స్టార్టింగ్ లో నాకన్నా సీనియర్ మీరు ఎఫ్ఎం రెయిన్బోలో కదా. సో అప్పటి డేస్ గురించి చెప్పాలంటే మర్చిపోలేని డే గురించి, ఏ డే గురించి చెప్తావు? అండ్ నీ ఫేవరెట్ ఆర్జే ఎవరు మన ఎఫ్ఎం రెయిన్బోలో? ఫేవరెట్ నేను యాక్చువల్లీ చేరింది జూలై 2005 లో చేరాను. My last day was April 2010. Na pellai poyaka inka America vachestunnanu ante appudu resign chesanu. So na the second batch anamata. Training days asalu excellent training days undevi. Friends tho adedo picnic ellinatte undedi. Poddu nunchi madhyanam varaku classroom training, tarvata live lo evaraina chestu unte vallani observe cheyadam. అందరికి అంటే ఆల్రెడీ రెయిన్బో ఎఫ్ఎం హైదరాబాద్ లో వినే వాళ్ళకి పుష్ప గారు తెలుసు అనుకుంటా, ఆర్జే పుష్ప, పరిణీత ప్రోగ్రామ్ హోస్ట్ చేసేవాళ్ళు. నౌ షీఈస్ అ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. సో షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. నాకు పుష్ప గారికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది, అవును, మా అమ్మకంటే కొంచెం చిన్న, కానీ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే షీ వాజ్ మై సీనియర్. ఆవిడ ప్రోగ్రామ్ హోస్ట్ చేసేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళు అనమాట సూపర్వైజర్స్. అప్పుడు చాలా బాగుండేది, ఇట్ వాస్ థ్రిల్లింగ్. ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. అండ్ రమా గారు, రమా ఇరగవరపు,
ఈటీవీ సఖీలో చేశారు, తెలుగు వన్ కి చేశారు, చాలా చోట్ల షీ హాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. రేడియో జాకీగా కోఆర్జే అండ్ సఖీలో కూడా నాకు ఎగ్జాక్ట్లీ నాతో పాటు కలిసి వర్క్ చేశారు ప్రొడ్యూసర్. యా సో వాళ్ళు ఇద్దరు నాకు బాగా గుర్తు, దే స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అండ్ మీ బ్యాచ్ మాకంటే నెక్స్ట్ బ్యాచ్, సో అది చాలా థ్రిల్లింగ్ గా ఉండేది. నేను నేర్చేసుకొని మీ నేను ప్రోగ్రామ్ హోస్ట్ చేసేటప్పుడు మీరందరూ వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంచెం కంగారుగా ఉండదు, ఎందుకంటే నేను కరెక్ట్ గా చేయకపోతే అవుతారేమో అని. అండ్ నన్ను చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి వచ్చారు అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో ఇట్ దే వర్ ఆల్ వండర్ఫుల్ మెమరీస్ రేణు. And you've grown up so much in your life, successful career life, and nu chaala chusavu with ETV everywhere. So it's wonderful to know that you have grown Thank up you. climbed up the ladder so fast and so successfully. Thank you so much. And ikkada nunchi America vellin tarvata ela undi ippudu work chestunna kada. వచ్చిన కొత్తల్లో మేము ఉండే ఊరు ఏంటంటే పల్లెటూరు లాంటి ఊరు అన్నమాట. అమెరికాలో ఉంటున్నామనే కానీ న్యూయార్క్, ఫ్లారిడా, డాలస్ అలాంటి బాగా రష్ ఉన్న ప్లేసెస్ కావు. బయటకు వెళ్తే ఇండియన్స్ ఎక్కువ కనిపించరు. వచ్చిన ఫస్ట్ 6 మంత్స్ కొంచెం కల్చర్ షాక్ ఉండింది, ఎందుకంటే నేను వచ్చింది హైదరాబాద్ నుంచి. లైఫ్ కూడా చాలా బిజీగా ఉండేది, పొద్దున అంతా ఆర్జేయింగ్, తర్వాత మధ్యలో కాలేజ్, తర్వాత జాబ్. సో చాలా బిజీగా ఉండేవాళ్ళం. అలాంటిది వచ్చి ఇక్కడ పడ్డానేంటి అనిపించింది, కానీ ఇట్ టుక్ మీ వెరీ లెస్ టైమ్. 6 మంత్స్ లో నేను అడ్జస్ట్ అయిపోయాను. ఇండియాలో ఎవరు ఇంటికి రాకపోతే బోర్ కొడుతుందేమో, ఇక్కడ ఎలా అలవాటు అయిపోయిందంటే ఎవరైనా తలుపు కొడితే అబ్బా ఇప్పుడు రెడీ అవ్వాలా, తలుపు తీయాలా అని అంటే మన లోకం మనం సెటప్ చేసేసుకుంటాం. వి నో ఏ టైం కి బయటకు వెళ్ళాలో మనం ప్లాన్ చేసుకుంటాము. అండ్ పిల్లలు వచ్చాక లైఫ్ మొత్తం మారిపోతుంది. వాళ్ళ కోసం ఆటలకి తీసుకెళ్ళడం కానీ, వేరే ఫ్రెండ్స్ ని పిలిచి ఆడించడం కానీ కొంచెం తేడా. బట్ తెలుగు వాళ్ళని కలిసినా, ఇండియన్స్ ని కలిసినా మనం వేరే కంట్రీలో ఉన్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇక్కడ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత డిపెండ్ అయిపోతారు. అంటే మీరే మాకు చుట్టాలు, మీరే మాకు సిబ్లింగ్స్ అన్నట్టు కలిసిపోయి ఉంటారు అన్నమాట. కానీ నాకు మేజర్లీ ఏమనిపించింది అంటే కొంచెం ఇండియన్ కల్చర్ ట్రెడిషన్స్ కంటిన్యూ చేసుకుంటే మన వాళ్ళని మనం అంతగా మిస్ అవ్వం. తొందరగా అడాప్ట్ చేసేసుకుంటే సంతోషంగా ఉంటాం. ఇండియాలో వాళ్ళని మిస్ అవుతూ ఎన్ని రోజులు గడిపేస్తాం అంటే, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకని ఫేస్ టైమ్స్, వాట్సాప్, వీడియో వచ్చాక ఈజీ అయింది కొంచెం వాళ్ళని మిస్ అవ్వకుండా హ్యాపీగా ఉండడం. ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాను ఒక ఫ్యూ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి. అదర్వైజ్ వర్క్, ఇద్దరు పిల్లలు, కొన్ని రోజులు వాళ్ళని డే కేర్ కి పంపించాను. లక్కీలీ లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. కళ్ళ ముందే వాళ్ళని డే కేర్ లో పెట్టి ఏడ్పించాల్సిన అవసరం లేదు. కానీ హడావిడి అయిపోయింది అనమాట చాలా. ఏదైనా సరే రోజులో ఎంత హడావిడిగా ఉన్నా సరే ఒక అరగంట నేను అందరు పడుకున్నాకైనా పర్లేదు, ఆర్ నేను త్వరగా లేచేసి ఒక అరగంట నేను పీస్ఫుల్ గా ఏమీ చేయక్కర్లేదు. ఒక సోఫాలో నా ఇల్లు నేను నీట్ గా సర్దేసుకొని ఒక అరగంట ఏం చేయకుండా కూర్చుంటాను. ఐ అన్వైండ్ అండ్ ఐ రిలాక్స్ ప్రిపేరింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అనమాట. అందుకని నాకు ఇంట్లో వాళ్ళందరూ లేచే ముందు లేవడం ఇష్టం, వాళ్ళందరూ పడుకున్నాక పడుకోవడం కూడా అంతే ఇష్టం. ఆ టైం ని ఎంజాయ్ చేసి ఒక అరగంట పీస్ఫుల్ గా ఈరోజు ఏం చేశాను, ఏం చేయలేదు అని కొంచెం ఆలోచించుకొని అన్వైండ్ చేసుకొని ఓకే నైస్ ఐ గాట్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అన్న ఫీలింగ్ తోటి ఐ గెట్ ఆన్. ఎప్పుడైనా అనిపిస్తుందా ఇండియాలో ఉంటే మనకి ఎప్పుడైనా కొంచెం ఒంట్లో బాగాలేదు అంటే ఎవరినైనా హెల్ప్ కి పిలుచుకోవచ్చు, మేడ్స్ ఉంటారు, కానీ ఇక్కడ ఎవరు ఉండరు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ చాలానే వచ్చింటాయి, అప్పుడు ఏమనిపించింది అంటే మేజర్లీ డెలివరీ టైమ్స్ అట్లాంటప్పుడు కొంచెం అనిపిస్తుంటుంది అమ్మ వచ్చారు కానీ
ఆ ముందు కొంచెం ఏదైనా చేసుకోవాలి అంటే, కానీ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మీకు మీరు చేసుకోవాలి, అన్ని పనులు మీరు నేర్చుకోవాలి, మీ అంతటి మీరు బయటకెళ్ళి బైకులు డ్రైవ్ చేసుకుంటూ కార్లు డ్రైవ్ చేసుకుంటూ అన్ని సెల్ఫ్ సఫిషియంట్ సెల్ఫ్ రిలయబుల్ ఆర్ సెల్ఫ్ మేడ్ గా ఉండాలి అని నేర్పించారు. అందుకని సెల్ఫ్ పిటి కొంచెం తక్కువ, ఎప్పుడైనా చిరాకులు వస్తూ ఉంటాయి. అప్పుడు మా స్పౌస్ ఉన్నారు కదా, సో మేమిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళని షేర్ చేసుకుంటూ ఉంటాం కొంచెం ఏమన్నా ఉంటే. బట్ అదర్వైజ్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవాలి అన్న ఫ్రీడమ్ ఆఫ్ థాట్ వచ్చేసింది. ఇండియా వెళ్తే పని మనుషులు రాకపోతే అమ్మో ఇప్పుడు ఎలా అని భయం వేస్తుంది, మాకు అలా వేయదు, మాకే వేయదు, అంతే కదా, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అది అలా అలవాటు అయిపోయింది ఎవరికి వాళ్ళు పనులు చేసుకోవడం. ఇట్స్ ఈ ఇట్లాంటి కంట్రీస్ ఆర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, తప్పలేదు. అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఆ ఫీలింగే రాదు. ఇండియాలో ఉంటే కొంచెం ఫెసిలిటీస్ ఉండేవి అన్న ఫీలింగ్ రాకుండా ఈ ఇది ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సిచ్యువేషన్ అందరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వకుండా ఎలా బతకాలి, నువ్వు నాకు ఇది చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అనకుండా ఇంకొకళ్ళని తప్పు పట్టకుండా ఎలా బతకాలి అనేది నేర్పించింది. ఎందుకంటే ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్, చేద్దాం అనుకున్నా వెళ్ళలేని సిచ్యువేషన్ మరి. సో అందరూ పైన ఎక్కడో ఊహల్లో ఉండే వాళ్ళందరూ గ్రౌండ్ కి వచ్చేసి రియాలిటీ నేర్చుకొని బతకడం నేర్చుకున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా ప్రాక్టికల్ లివింగ్ లోకి. నాకు కూడా అసలు అంటే నేను నా మ్యారేజ్ అయినప్పటికీ కూడా నాకు ఇప్పటి వరకు మేడ్ లేదు, నాకెందుకో అది కుదరలేదు. ఒకవేళ పెట్టుకున్నా కూడా టైమింగ్స్ కుదరక మెయిన్ అయి ఉంటుంది ఒక రీజన్, వాళ్ళు చేసింది నచ్చక ఇంకొంచెం అయి ఉంటది. సో నేనే అన్ని చేసుకుంటూ ఉంటాను అంటే ఎందుకు ఆ పాయింట్ చెప్పాలనిపించింది. అండ్ ఇంకొకటి అడగాలనిపించింది ప్రతిష్, ఏంటంటే ఇక్కడ నువ్వు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదా, హైదరాబాద్ లోనే కదా. సో అంటే మనం ఇక్కడ పెరిగిన వాతావరణానికి ఇప్పుడు మీ పిల్లలు అక్కడ పెరుగుతూ ఉన్నారు కదా, సో అంటే కొంచెం తేడా ఏమైనా గమనించారా మీరు? ఒకవేళ పిల్లలు ఇక్కడ పెరిగింటే ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ పెరుగుతున్నప్పుడు వాళ్ళు పెరుగుతున్నటువంటి విధానం వేరుగా ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఎక్కువగా ఏమైనా నేర్చుకునే వాటిల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? పర్సనలీ ఏమనిపించింది అంటే ఇండియాలో కూడా పేరెంట్స్ ఎవరిని కలవకుండా ఆర్ వీళ్ళు వీళ్ళు మాకు వద్దు, చుట్టాలు పక్కాలు మనకు వద్దు అని ఐసోలేట్ చేసేసుకొని మరీ న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండే వాళ్ళకి ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు మా చిన్న పాప తెలుగు మాట్లాడడం నేర్చుకుంటోంది, మా పెద్ద పాప షీఈ్ 9 ఇయర్ ఓల్డ్ తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది. అంటే నేను పొగడ్డం అని కాదు, బట్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ హర్. ఓకే, అదన్నా సాధించాం మేము, ఇంక మెల్లగా చదవడం రాయడం నేర్పించాలి. అందరినీ కలుస్తూ ఉంటాము, మాకంటే వయసు పెద్దగా ఉన్న వాళ్ళు అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ కూడా ఉన్నారు తెలిసిన లొకేషన్స్ లో, వాళ్ళందరినీ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము. కలవకపోయినా మేము బాగా పలకరిస్తాము అందరినీ, కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు నేర్చేసుకున్నారు. సో వాళ్ళు అలా ఎవరినన్నా పలకరించినప్పుడు మర్యాదగా మాట్లాడినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే మన అంటే అంతా మనము అరేంజ్ చేసే ఎన్వైరన్మెంట్ ని బట్టే ఉంటుంది. ఎక్కడున్నా సరే లేదు ఎవరిని పలకరించకు, నీలో నువ్వు ఉండు, వీళ్ళు వాళ్ళు మనకు అనవసరము అనుకొని మనం నేర్పించామంటే వాళ్ళు ఏ కంట్రీలో అయినా ఒకేలాగా పెరుగుతారు. కానీ కొంచెం ఇండిపెండెంట్ నేచర్ ఇక్కడ ఎక్కువ, పిల్లల్లో కూడా ఒక ఇండిపెండెంట్ థాట్ అనేది త్వరగా నేర్పిస్తారనుకుంటా స్కూళ్ళల్లో కూడా. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, తొందరగా కాంప్రమైజ్ అవ్వరు. ఇండియాలో చదువుకొని ఇక్కడికి వచ్చిన పిల్లలు ఓకేలే నీ కోసం నేను చేస్తాలే అన్నట్టు అంటారు, ఇక్కడ కొందరు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు పిల్లలు కూడా. మొహమాటం ఎందుకు, నేను 100% నేను చేయలేను, నాకు నచ్చలేదు కాబట్టి నాకు నచ్చకుండా ఎందుకు చేయడం, అందుకని నేను చేయను అంటారు పిల్లలు. అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం పేరెంట్స్ కి కొంచెం కష్టం, మనం చిన్నప్పుడు అలా పెరగలేదు కదా,
అమ్మ కోసం ఒక పని, నాన్న కోసం ఒక పని, అమ్మమ్మ కోసం ఇంకో పని అవును చేసి పెరిగాం. ఇక్కడ కన్విన్స్ అవుతారు కానీ ఫైనల్ గా అప్పుడప్పుడు మొహం మీద చెప్పేస్తారు, నాకు అది అంత నచ్చలేదు, నేను చేయను అన్నట్టు. ఓకే. అది సో అంటే నేర్పించాలా నేర్పించకూడదా అనేది తెలియదు. అది ఎంకరేజ్ చెయ్యాలా లేదమ్మా కొంచెం మొహమాట పడాలి, అట్లా మొహం మీద చెప్పకూడదు అనేది ఎంకరేజ్ చేయకూడదా అనేది నేర్చుకునే స్టేజ్ లో మేము ఉన్నాం. కొన్నిసార్లు ఓకే చెప్పేయడం మంచిది, ఓపెన్ గా చెప్పేయాలి, ఎందుకంటే మొహమాటానికి పోయి ఇబ్బంది పడి అవును ఏదో ప్రాబ్లం లో ఎండ్ అప్ అయ్యే బదులు మనం కూడా చిన్నప్పుడు అనుకొని ఉంటాం కదా, చెప్పేసి ఉంటే బాగుండేది, అనవసరంగా మొహమాటానికి దిగాను అని. అందుకని మేము పెద్ద ఇన్సిస్ట్ చేయకుండా వదిలేసాం. యాజ్ లాంగ్ యాజ్ దే డోంట్ హర్ట్ పీపుల్ దే ఆర్ ఫైన్. yes. So, ఇప్పుడు you are very happy. ట్రై లెర్నింగ్ టు బి హ్యాపీ. అట్లా ఏమి ఉండదు, మనము ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. హ్యూమన్స్ ఎలా ఎలా అంటే అంతా బాగుంటే ఇంకేదో బాగాలేదు అన్న ఫీలింగ్, అందుకని దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. ఈ టూ సో ఇయర్స్ ఐఎమ్ లో ఈ లెర్నింగ్. పాండమిక్ ఈ టూ ఇయర్స్ పాండమిక్ టైమ్ లో ఎప్పుడైనా బెంగేసిందా? అంటే మళ్ళీ ఎన్ఆర్ఐ మీటింగ్ ఇండియాలో నేను వచ్చింది 2019 లో వచ్చాను, 2018 లో వచ్చాను. ఆ టూ సమ్మర్ టూ టూ మంత్స్ ఈచ్ ఇయర్ ఉన్నాను అక్కడే, అందుకని అంత దిగులు లేదు బికాస్ రీసెంట్ గా వచ్చాను అని. కానీ మళ్ళీ ఎప్పుడు చూస్తాను అనేది తెలీదు. ఓకే ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారా? వ్యాక్సిన్స్ యా వేయించుకున్నాం. ఓకే. సో బెంగ గురించి చెప్పలేదు మధ్యలో నేను ఏదో మాట్లాడుతున్నాను. బెంగా అంటే అదే, ఇంకా మళ్ళీ ఎప్పుడు చూస్తాము, పేరెంట్స్ ఇక్కడికి వద్దాము పిలిపిద్దాము అనుకున్నాము, ఇన్వైట్ చేసాము అనమాట. లాస్ట్ ఇయర్ ఓకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది వాళ్ళ టికెట్స్, బికాస్ వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ కదా, అవును అవును అందుకని క్యాన్సిల్ చేసుకున్నాం. లేదంటే పిల్లలు అమ్మమ్మ తాతయ్యతో స్పెండ్ చేస్తారు అని అనుకున్నాము, కానీ అది క్యాన్సిల్ అయ్యేటప్పటికి పాపం పిల్లలు దిగులు పడ్డారు. వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి అంత ధైర్యం చూపించలేకపోతున్నారు. ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఇంట్లో కూర్చోవాలి, అదేదో ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఈజీ కదా, దిగులు ఉండదు. ఇప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటావు కదా, చాలా మంది అంటే అప్పుడు వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఇప్పటికీ ఎవరైనా టచ్ లో ఉన్నారా? రేడియో మీడియం ఎలాంటిదంటే రేణు, మన మొహం ఎవరికి తెలీదు, అదొక్కటి అదొకటి ప్రైవసీ రీజన్స్ కి మనకి మన అదృష్టం. మనల్ని ఎవరు ట్రోల్ చేయలేరు, ఏమీ చేయలేరు. అండ్ నేను చేసినప్పుడు ఫేస్బుక్ ఇట్ వాస్ వెరీ న్యూ, 2010 లో రిజైన్ చేస్తాను నేను. ఆ తర్వాత నేను స్క్రిప్టింగ్ కంటెంట్ రైటింగ్ చాలా చేశాను తెలుగు వన్ కి, కానీ పర్సనల్ గా ఐ డోంట్ ప్రిఫర్ మచ్ ఎక్స్పోజర్. సో ఏదో ఫేస్బుక్ లో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు టచ్ లో, ఇంకా ఉన్నారు ఆర్జే ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారు, లిసనర్స్ కూడా టచ్ లో ఉన్నారు. నేను కొంచెం అంత సైల్ అంటే డైవర్ట్ అయిపోయాను, కొంచెం లైఫ్, ఈ పిల్లలు, జాబ్. అదే ఎందుకు అడిగానంటే చాలా మంది ఇప్పటికీ కూడా అప్పుడు స్టార్టింగ్ వాళ్ళు కాల్స్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట ఎలా మీకు ఉన్నారు, తెలుసు యా, మీరు అక్కడ ఇండియాలో ఉన్నారు కాబట్టి. కాబట్టి ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మ్యారేజ్ అయిందా, ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటారు. అంటే చాలా నిజంగా ప్రతి ఒక్కరిని వాళ్ళు కాత్యాయని కానివ్వండి, గుర్తు పెట్టుకుంటారు. శ్రవణ్ కూడా రావట్లేదు, శ్రవణ్ గాని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే రాకపోయినా కూడా ఆల్ ఇండియా రేడియో ఈజ్ లైక్ దట్ యాక్చువల్గా, కరెక్ట్. రాదర్ దాన్ ప్రైవేట్ ఎఫ్ఎమ్స్, ఆల్ ఇండియా రేడియోలో ఖచ్చితంగా ఒక్కసారి కనెక్ట్ అయ్యారు అని అంటే నేను సీరియస్ గా నాకు ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్స్ అన్ని కూడా వెళ్తుంది ఎఫ్ఎం రెయిన్బో, సో అప్పుడు అక్కడి నుంచి కూడా అడుగుతున్నారు, ఒకరిద్దరు అడిగారు నన్ను వరంగల్ లో ప్రత్యూష ఎలా ఉన్నారు, మీకు టచ్ లో ఉన్నారా అని. అమ్మో బాబోయ్, దట్స్ సర్ప్రైజింగ్, థ్యాంక్ యూ. మళ్ళీ కలిసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే కనుక నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. ఒక మనిషిని గుర్తు పెట్టుకోవడం చాలా గొప్ప, ఎవరు గుర్తు పెట్టుకున్నారో వాళ్ళది వాళ్ళ గొప్పతనం అది. ఇట్స్ నైస్ ఫీలింగ్. ఇంకేదైనా మెమరీ ఉందా ఎఫ్ఎం రెయిన్బోతో, అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎక్కువగా గుర్తొచ్చే మెమరీ?
ఇక్కడికి వచ్చాక నేను డిస్కంటిన్యూ చేశాను ఆర్జేయింగ్ కానీ అక్కడ ఉన్నప్పుడు 2009 లో ఐ గాట్ ద బెస్ట్ ఆర్జే అవార్డ్ మన సూపర్వైజర్స్ నామినేట్ చేస్తే ఇచ్చారు అది త్యాగరాయ గాన సభ ఉంది కదా చిక్కడపల్లిలో అక్కడ దాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ అది చూసినప్పుడు ఆ మెమెంటో చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు ఆఫ్కోర్స్ నేను ఇండియా నుంచి చాలా వస్తువులు గుర్తుగా తెచ్చుకున్నాను అది ఫస్ట్ తెచ్చుకున్నాను అది చూసినప్పుడల్లా ఆ రోజులు మళ్ళీ వస్తాయో రావో అనిపిస్తూ ఉంటుంది అంత అంత బ్యూటిఫుల్ మెమరీ అండ్ అక్కడ చేయడం తోటి చాలా నేను హోస్ట్ చేశాను స్టేజ్ షోస్ అవి ఏపీ టూరిజం వాళ్ళకి వాళ్ళ అండ్ ఏపీ వీవర్స్ సొసైటీ వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేశాను అన్నమాట అవన్నీ తలుచుకుంటూ ఉంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కానీ వీ హ్యావ్ టు గెట్ ఆన్ విత్ లైఫ్ అన్ని చోట్ల అన్ని చేయడం కుదరదు ఒకసారి లైఫ్ ఇఫ్ అది హ్యాపీగా హ్యాపీనెస్ ని చూపిస్తోంది అంటే నేను లేదు నేను ఇక్కడే ఉంటాను నేను చేంజ్ ని కోరుకోవట్లేదు అని ఆపేసుకోవడం మన లైఫ్ ని మనమే బ్రేక్ చేయడం తప్పు అందుకని కొంచెం కష్టం అనిపిస్తుంది చేంజ్ బట్ అలవాటు చేసేసుకోవాలి బట్ అవి దోస్ ఆర్ మై బ్యూటిఫుల్ మెమరీస్ ఓకే సో అంటే అక్కడ కూడా ఆన్లైన్ రేడియోస్ అవి ఉంటున్నాయి కదా ఇప్పుడు ట్రై చేయాలని అనిపించలేదా మళ్ళీ మేబీ బిజీ ఫ్రాంక్లీ ఆపర్చునిటీస్ వచ్చాయి నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లోనే ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ ఫస్ట్ లోనేమో వాళ్ళు వీకెండ్స్ అలా చేయాలి ఈవినింగ్స్ అలా చేయాలి అంటే ఇప్పుడే పెళ్ళైంది వీకెండ్సే కదా వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటారు వీక్ డేస్ మొత్తం మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు వీకెండ్సే రిలాక్స్ అయ్యే టైం ఆ టైంలో తలుపులు మూసేసుకొని నేను నా రికార్డింగ్ నేను చేసుకుంటా నా లైఫ్ నేను చేసుకుంటా అంటే ఆ బాండింగ్ కి టైం ఉండదని చెప్పేసి నేనే నో చెప్పేసుకున్నాను అప్పుడు ఆ తర్వాత పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చాక కొంచెం హడావిడి ఉంటుంది చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు లేదంటే వాళ్ళని వదిలేసి నేను రూమ్ లోకి వెళ్ళి లైవ్ చేసుకునే ఫ్రీడమ్ లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే చూసుకోవాలి వాళ్ళు తలుపు మూసేస్తే వాళ్ళు ఏమైపోతారో అని దిగులు ఆ టెన్షన్ పడలేక నేనే వద్దనేసాను రీసెంట్ గా కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది 6 మంత్స్ క్రితం కానీ ఇప్పుడే మా పాప 3 ఇయర్ ఓల్డ్ నేను తలుపు వేసుకుంటే చాలు నన్ను తలుపు వేసుకొని ఇవ్వదు అమ్మ అమ్మ అని బయటే కొడుతూ ఉంటుంది అందుకు ఐ కాంట్ ఎఫర్డ్ అండి అని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేసుకున్నాను సో మేబీ సమ్ టైమ్ లేటర్ తన స్కూల్ కి వెళ్ళే ఏజ్ వచ్చేస్తే ఇంకో 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లో అప్పుడు ఆలోచిస్తా అప్పుడు ఆపర్చునిటీస్ వస్తే ఆలోచించవచ్చు అప్పుడు ఎఫ్ఎం రెయిన్బోలో వర్క్ చేస్తున్నప్పుడు మీరు వాడే హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి గాగుల్స్ దగ్గర నుంచి అంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు అందులో నేను ఒక ఎందుకంటే ఎక్కువ హ్యాండ్ తర్వాత హ్యాండీ క్రాఫ్ట్స్ ఇవి ఎక్కువగా ఉండే అవునా కదా అంటే ఊరికే చెప్పావేమో అంటే నన్ను ఏదో సంతోష పెట్టడానికి చెప్పావేమో దట్ యు లైక్ ద వే ఐ యూస్ టు డ్రెస్ అప్ అనుకున్నాను కానీ కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు సో నేను నమ్ముతున్నాను నిజంగా చాలా క్యూట్ క్యూట్ గా ఉండే అంటే ప్రతి దాన్ని కూడా ఆర్గనైజ్ చేసే విధానం అంటే హ్యాండ్ బ్యాగ్ లో అన్ని కుక్ చేయకుండా ఇప్పుడు అందరూ చాలా మనం అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నాం మీ హ్యాండ్ బ్యాగ్ లో ఏముంది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తున్నారు అప్పుడే చూసాను 10 ఇయర్స్ బ్యాక్ చూసాను అంటే ప్రతిదీ పొందిగ్గా అంటారు కదా అట్లా కనిపించేది హ్యాండ్ బ్యాగ్ స్పెషల్ గా ఆ రాసుకునే బుక్ కానీ పెన్ కానీ చాలా గుర్తున్నాయి నాకు అవన్నీ అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూస్తుంటే ఎన్ని క్రాఫ్ట్స్ కనిపిస్తున్నాయి కదా థ్యాంక్స్ రేణు యా నువ్వు ఇందాక మెమరీ గురించి అడిగావు కదా సో నేను ఫస్ట్ రెయిన్బో నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చింది రెయిన్బో ఆ బూత్ లోకి రికార్డింగ్ లైవ్ బూత్ లోకి వెళ్ళగానే ఫస్ట్ నేను చేసే పని నీట్ గా సర్దేసేదాన్ని అన్ని చిందర వందరగా పడి ఉండేవి ఆ ముందు రేడియో జాకీ పాప హడావిడిలో ఉండేవాళ్ళు ఎవరు సర్దేవాళ్ళు కాదు ఫస్ట్ అవన్నీ నీట్ గా సర్దేసి అప్పుడు కూర్చొని చేసేదాన్ని లైవ్
Somehow, my mind can't process so well in a not so decorative or not so tidy surroundings. అందుకని ఫస్ట్ వాటిని నీట్ గా చేసేస్తాను అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఫస్ట్ అది చేసేసి తర్వాత పని మొదలెడతాను. సో అంటే ఇవాళ ఇంకొక విషయం కూడా స్పెషల్ ఉందని చెప్పాను కదా, ఏవైతే అంటే నువ్వు చేస్తున్నటువంటి క్రాఫ్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ నీ ఇంటి వరకు ఎంత అందంగా ఉంటున్నాయంటే నిజంగా ఆ పిక్చర్స్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటే నిజంగా మాకు లైవ్ లో చూసినట్టే అనిపిస్తుంది. సో అందుకని ఒక్కసారి మా కోసం అంటే స్పెషల్ గా నా ఛానల్ వ్యూవర్స్ అందరికి, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న నీ ఫ్యాన్స్ అందరికి, నీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి చూపించవా? ఓకే ష్యూర్. ఓకే చెప్పేస్తే సరిపోతుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తాను. అది నా డెకరేషన్ ఇస్ మై హాబీ చిన్నప్పటి నుంచి కూడా, పెద్ద అయ్యే కొద్దీ తెలిసింది, ఈ టీనేజ్ కి వచ్చేటప్పటికి తెలిసిపోయింది అది నా మెయిన్ హాబీ అని చెప్పేసి. ఎందుకంటే నీలాగా అందరూ ఐడెంటిఫై చేసి మెచ్చుకునేవాళ్ళు, దట్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సో ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ మొదలెట్టాను, అది కాస్త పెద్ద కలెక్షన్ అయిపోయింది. ఇవన్నీ నేను ఫస్ట్ కొనుక్కో, ఇక్కడికి పెళ్ళి వచ్చాక ఇక్కడ కొనుక్కున్న ఫస్ట్ దొరికాను స్పూన్ కదా, అట్లా కాడ యా వుడెన్ స్పూన్. సో దీన్ని పెయింట్ చేసి పెట్టుకొని, ఇది ఇండియా నుంచి తీసుకొచ్చిన తోలు బొమ్మలాట, ఆ పప్పెట్రీ వాళ్ళు ఈ మధ్య అమ్ముతున్నారు డెకరేషన్స్ అవి. ఇది ఒక వుడెన్ కీ చైన్ హోల్డర్, ఇది యాక్చువల్లీ డోర్ ఓపెన్ చేస్తే కీ చైన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఇండియా, నా ఇంట్లో చాలా ఇండియా నుంచి తెచ్చిన వస్తువులే ఉంటాయి. ఇవేమో అన్ని మ్యూజిషియన్స్ అన్నమాట. ఇది ఇది ఒరిస్సా నుంచి తీసుకొచ్చింది క్రాఫ్ట్. ఇదేమో నేను మా పాప రూమ్ కి చేశాను, తను పింక్ థీమ్ కావాలి అంటే ఫెల్ట్ తోటి ఇది చేశాను ఈ క్యాన్వస్ బోర్డ్ మీద. ఆ తర్వాత అది యాక్చువల్లీ వైట్ బోర్డ్ కానీ ఈ థీమ్ అంతా టర్కాయిస్ థీమ్ పెట్టాను, అందుకని దానికి టర్కాయిస్ కలర్ పూసేసి తన నాకు నేను థీమ్ మార్చేస్తున్నాను, నాకు ఇప్పుడు పింక్ ఇట్స్ నాట్ మై ఫేవరెట్ కలర్ ఎనీమోర్ అంది, నువ్వు తీసేసాయి అది అని చెప్పింది. సో నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది కూడా అంతే, నేను ఎప్పుడో చాలా మటుకు నా దగ్గర ఉన్నవి నేను టీనేజ్ ఆ ముందు నుంచి కలెక్ట్ చేసిన వస్తువులు ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఇది కూడా ఎప్పుడో ఐ థింక్ 1999 or 2000 నేను కొనుక్కున్నాను. ఇది కార్వింగ్ ఇండియాలో, నాకంటూ ఫ్యూచర్ లో ఒక ఇల్లు ఉంటే డెకరేట్ చేసుకుంటాను అని ఎప్పటి కలెక్ట్ చేసా. సో దీనికి కూడా నేను వుడ్ కలర్ తీసేసి టర్కోయిస్ పెట్టి, ఇదంతా దిస్ ఇస్ ఆల్ వాల్ స్టిక్కర్స్, ఇవి వాల్ స్టిక్కర్స్ ఈ మూడు. ఇది కూడా అంతే, ఇది చిన్న డోర్ దొరికింది ఏదో ఒక క్రాఫ్ట్ షోరూమ్ లో. ఆ డోర్ ని క్యాన్వాస్ బోర్డ్ కి మళ్ళీ టర్కోయిస్ కలర్ పూసేసి ఆ డోర్ ని అతికిచ్చేసాను, జస్ట్ టు గివ్ ఇట్ అ ట్రెడిషనల్ లుక్. ఇదేమో ఒక ఫ్రేమ్, యా ఇది ఒక ఫోటో ఫ్రేమ్, గ్లాస్ పగిలిపోయింది, మళ్ళీ గ్లాస్ పెట్టాలా అని ఆలోచించి ఇలాగే ఎంసీల్ తోటి ఇలా డిజైన్స్ చేసేసి కలర్ చేసేసి దాని లోపల ఈ ఈ తోలుది తగిలిచ్చేసాను ఫిష్. ఇవన్నీ ఏవో పిల్లలు చేసిన క్రాఫ్ట్స్, అవి నా కలర్ లోకి మార్చేసుకొని నేను అక్కడ పెట్టేసాను. ఫేవరెట్ కలర్ బ్లూ అనుకుంటా కదా? అవును, నేను వేసుకుంది కూడా అదే. చాలా బాగుంది టాప్ కూడా, చాలా ఇష్టం. యా ఇది లాస్ట్ ఇండియా ట్రిప్ లో తీసుకొచ్చాను నేను, దానికి కూడా ఇదిగో ఇక్కడ బ్లూ కలర్ పే అంటే సంథింగ్ కామన్ ఆన్ ద వాల్ అనమాట. సో ఈ కలర్ ని హైలైట్ చేస్తూ ఇది కూడా అంతే. మా పాపది ఏదో క్రాఫ్ట్, అది రెడ్ కలర్ లో పిచ్చి పిచ్చిగా ఉండింది, దానికి నేను ఈ కలర్ వేసేసి గోడ మీద పెట్టేసాను. అన్ని తీసుకెళ్లి గోడ మీద పెట్టేస్తే చాలు, అంటే పిల్లలు ఉన్న ఇంట్లో కింద కంటే గోడ మీద అన్ని ఉంటే బెటర్ కదా, దే విల్ హ్యావ్ స్పేస్ టు వాక్ అరౌండ్, వాళ్ళకి అందకుండా ఉంటాయి. అది టిప్ అన్నమాట, నేల మీద కంటే గోడ మీద ఉంటే వాళ్ళకి అందకుండా నీట్ గా ఉంటాయి అది. సో ఐల్ షో యూ మై లివింగ్ రూమ్. దిస్ ఇస్ ద క్రాఫ్ట్. సో సూపర్ కార్పెట్ కూడా చాలా బాగుంది.
కార్పెట్ యాక్చువల్లీ నేను ఒక నెల రోజులు ఆన్లైన్ లో బ్రౌజ్ చేసి 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 నాకు నచ్చిన కలర్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. సో మెల్లగా అదే సేమ్ ఇప్పుడు నీతో చెప్పిన బ్లూ కలర్ ఉంది దాంట్లో. అవును, ఆరెంజ్ కూడా, సోఫాలు కూడా, కుషన్స్ కూడా కలర్స్ మ్యాచ్ మ్యాచ్ చేశాను. యా యా సో ఇది ఇది ఒకటి ఐ గాట్. ఇది ఒక షాల్, ఎప్పుడు షాల్ ఇక్కడ ఉంచితే ఎప్పుడైనా అంటే ఇక్కడ అంతా సెంట్రల్ ఏసీ కదా, సో సడన్ గా చలి పుడుతూ ఉంటుంది అప్పుడు రెడీగా ఉంటుంది. అలాగ పిల్లోస్ మ్యాచ్ చేసేసాను. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ టేబుల్. ఇది సెంటర్ టేబుల్ యాక్చువల్లీ. ఇది నాకు ఇండియా ఆర్టిఫాక్ట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడ కార్వింగ్ చేసిన ఫర్నిచర్ దొరికే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ కూడా ట్రెడిషనల్ వి దొరుకుతూ ఉంటాయి, సో అక్కడ కొన్నాను అన్నమాట ఇది. అండ్ దీనికి కూడా ఇది కొన్నప్పుడే ఈ బ్లూ కలర్ లో ఉండింది, సో ఏవో కొంత పెయింట్ చిప్ ఆఫ్ అయితే నేను మళ్ళీ పెయింట్ చేసేసి. ఐ కెన్ షో యూ ఇన్ దిస్ యాంగిల్, లుక్ ఎట్ ద కార్వింగ్. నాకు ఇట్లా కార్వింగ్ ఉన్న టేబుల్స్ అంటే చాలా ఇష్టం. సో దిస్ ఇస్ ద కాఫీ టేబుల్. ఇట్స్ స్మాల్, మరి చిన్న ఇంటికి చిన్న కాఫీ టేబుల్ లాగా. సో దిస్ ఇస్ వన్ కార్నర్. ఈ కార్నర్స్ ని నేను నీట్ గా పెట్టుకోవడం నాకు ఇష్టం, ఎందుకంటే కార్నర్స్ లో ఎవరు చూడర్లే అని అన్ని తోసేయకుండా అవి నీట్ గా ఉంటే ఓవరాల్ లుక్ కూడా బాగుంటుందని. ఇది ఒక చిన్న టేబుల్, సో పుట్ క్యాండిల్స్ హియర్. అండ్ ఇక్కడేమో ఇది కూడా అంతే, నేను ఒక వన్ ఆఫ్ మై ఇండియా ట్రిప్స్ నుంచి తీసుకొచ్చాను ఈ జరోకా. ఓకే, దిస్ వన్. ఇవన్నీ జస్ట్ ఫోటో ఫ్రేమ్స్ కొని నేను ఆన్లైన్ లో దొరుకుతాయి ప్రింట్స్ అన్ని, ప్యాలెస్ లు వాటన్నిటి ప్రింట్స్ అన్నమాట. ఆ ప్రింట్స్ పెట్టా జస్ట్ టు గివ్ ఇట్ మోర్ ఇండియన్ లుక్. ఓకే, మన ఇండియన్ ప్యాలెస్ ఏం ప్యాలెస్ అది చెప్పగలవా? మేము జైపూర్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయట, ఆ టెంపుల్స్ మనకు తెలియవు, చాలా ఉన్నాయట రాజస్థాన్ అండ్ జైపూర్ అటువైపు. అవేవో వాళ్ళు ఆన్లైన్ లో వెబ్సైట్స్ లో అమ్ముతుంటారు, అవి ఆర్డర్ చేస్తే సెకండ్ డే ఇంటికి వచ్చేస్తాయి. ఫోటో ఫ్రేమ్స్ లో పెట్టేసాను. ఐ కెన్ షో యు, లుక్ ఎట్ ద కార్వింగ్ ఆన్ దిస్, ఇట్స్ సో ప్రిటీ కదా. యా ఇది కూడా అంతే, నేను యాక్చువల్లీ ఇక్కడ ఇట్లాంటివి దొరకవు కానీ ఇండియా వచ్చినప్పుడు ఆన్లైన్ లో కొన్నాను ఈ వాల్ స్టిక్కర్. సో నా షాపింగ్ చాలా మటుకు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరకనివి. అది కూడా అంతే, చాలా ఏళ్ల క్రితం నేను ఇండియాలో కొన్నాను, అది పెళ్లి కంటే ముందు అది మొత్తానికి తెచ్చుకున్నాను. సో ఐ హంగ్ దెమ్ ఫ్రమ్ ద వాల్ అండ్ ఐ మ్యాచ్డ్. ఇఫ్ యు సీ ఈ డిజైన్ నా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ దీంట్లో మ్యాచ్ చేసుకున్నాను నేను కొంచెం. అండ్ ఆ పిల్లో కవర్స్ లో మ్యాచ్ చేసుకున్నాను. అండ్ ఈ మిర్రర్, ఈ మిర్రర్ లో కూడా కొంచెం అలాంటి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఆరెంజ్. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి కార్వింగ్ వి నాకు చాలా చాలా ఇష్టం, అందుకని ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా సరే ఇండియన్ లుక్ వచ్చేవి నేను ఫస్ట్ ఎత్తుకుతాను, దొరకగానే ట్రై చేస్తాను మోస్ట్లీ. అంటే ఇంటికి తగ్గ సైజ్ లో కొనుక్కుంటాను అనమాట, మరీ పెద్దవి కొనేయకూడదు అట్లా అని నడిచే ప్లేస్ ఉండకుండా నేను కొన్ను, అందుకని ఇది గోడ మీద పెట్టేదే కాబట్టి. దిస్ ఇస్ ఆల్సో అనదర్ బాక్స్, ఇది కిచెన్ హోల్డర్ యాక్చువల్లీ కానీ నాకు అవసరం లేదు అలాగా, అందుకని జస్ట్ ఊరికే గోడ మీద పెట్టాను. దిస్ ఇస్ అ హుక్ ఇలాగా. అండ్ పైన ఇదిగో ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ వి, ఇది ఇండియా వచ్చినప్పుడు కొనుక్కున్నాను, నాకు ఇట్లాంటి డిజైన్స్ ఇష్టం, సో ఐ జస్ట్ పుట్ దెమ్ యాజ్ డెకరేషన్ అన్నమాట. సూపర్. అండ్ ఇది చెక్క కుంకుమ భరణ అలాంటివి. అండ్ ఈ ప్లాంట్స్ దే ఆర్ మై మోస్ట్ ఫేవరెట్. అది సో సింపుల్, ఇట్ వాజ్ జస్ట్ అ టేబుల్, ఆ టేబుల్ మీద నేను ఇట్లాగా ఇట్లాంటి వుడెన్ ట్రేస్ దొరుకుతున్నాయి, వుడెన్ ట్రేస్, ఆ ట్రే తీసుకొచ్చి ఈ బోరింగ్ టేబుల్ ని కవర్ చేసేసాను అన్నమాట. అండ్ గివ్ ఇట్ అ రస్టిక్ లుక్, ఆ టేబుల్ కున్న లుక్ మారిపోయింది ఇప్పుడు ఇది పెట్టడం వల్ల. దాని కింద కూడా అలాంటి
వుడెన్ స్లైస్ యా తీసుకొచ్చి అక్కడ ఒక మొక్క అండ్ అదిగో అది ఒక ప్లాంట్ స్టాండ్ దాన్ని నేను ల్యాంప్ స్టాండ్ లాగా చేసేసాను అంటే చూస్తూ ఉంటే నాకు ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఏవో ఐడియాలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ డే కి మార్చేస్తూ ఉంటాను బట్ ఇంత అంటే ఎవ్రీ టైం కొంతమంది ఏంటంటే ఒకసారి చేసి ఆపేస్తారు బట్ నువ్వు మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది చేస్తూనే ఉంటావు చాలా ఓపిక నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇది డైనింగ్ స్పేస్ ఇది సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ యూజువల్లీ లక్కీగా ఏంటంటే మా పిల్లలు కూడా మరీ అంత పాడు చేయరు ఇప్పుడు ఇలాగే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది మా పాప నిద్ర లేచాక కూడా ఇల్లు ఏవో ఒకటి రెండు బొమ్మలు కింద పడి ఉంటాయి అంతే తప్ప ఎక్కువ డ్యామేజ్ చేయరు అండ్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవన్నీ ఇక్కడ పెట్టుకున్నా ఇది బుజ్జి రిక్షా అంటే ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఇండియా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇదేమో ఒక హౌస్ బోట్ ఇది మా అమ్మ నా కోసం తీసుకున్నారు ఈ బుజ్జి బుజ్జి జాడీలు అండ్ ఇది ఒక బుజ్జి కుక్కర్ నా పెళ్ళైన కొత్తలో అమ్మ తీసుకొని పంపించారు అన్నమాట ఇక్కడికి నీకు ఇష్టం కదా బుజ్జి బుజ్జివి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉండేదాన్ని పెళ్లికి ముందు కూడా షాప్ లో ఇది చూసి ఎప్పుడు అంత లైట్ ఇయర్ మన అనుమాయిష్ లో చూసాను కొందామని అనుకున్నాను కానీ కొనలేదు అది నేను అలాగే అనుకుంటూ ఉండేదాన్ని బట్ నేను ఇక్కడికి వచ్చేసాక మై మామ్ గేవ్ ఇట్ టు మీ యాజ్ అ గిఫ్ట్ అన్నమాట ఇవన్నీ చాలా చిన్నవి ఇవి నేను 2001 లో కొన్నాను శిల్పారామంలో సో ఐ మేచర్ ఐ గెట్ దమ్ ఇవన్నీ మినియేచర్ పాట్స్ ఇవి కూడా అంటే ఇవి లక్క పిడతలు తెలుసు కదా చెక్క అండ్ ఇవి టెర్రకోట అవి సరే ఆఫ్ కోర్స్ ఇది తాజ్ మహల్ అండ్ రష్యన్ స్కల్ప్చర్ మన వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటివి చాలా ఉంటాయి కానీ వీటిని మనం అందంగా ఎట్లా ప్రెజెంట్ చేసుకోవాలి మన ఇంట్లో అనేది ఇలా ఐడియాస్ చాలా మందికి వస్తాయి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ష నిజంగా అండ్ నెక్స్ట్ యా నెక్స్ట్ ఇస్ దిస్ కార్నర్ ఓకే బింద చిన్న బిందు ఉంది బకెట్ యా బుజ్జి ఇవన్నీ స్టీల్ వి ఇది బుజ్జి క్యారియర్ బింద ఇది ఒక లంచ్ బాక్స్ లాంటిది అండ్ ఇవన్నీ లక్క పెడతలు ఇది ఒక్కొక్క జస్ట్ ఒక ట్రే అనమాట ట్రే మీద అరేంజ్ చేశాను జస్ట్ ఒక క్యూరియస్ కార్నర్ ఇక్కడ కూర్చుంటే పక్కన ఏ బోర్ కొట్టకుండా కాసేపు కాలక్షేపం అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ల్యాంప్ షేడ్ నేనే డిజైన్ చేసుకున్నాను ఇది ప్లెయిన్ ల్యాంప్ షేడ్ ఐ షో యూ లైట్ వేసుంటే డిజైన్ గా అనిపించదు యా సో ఇట్లాగా దాని మీద యాక్చువల్లీ కలంకారీ డిజైన్స్ లాగా స్టార్ట్ చేశాను కానీ అది చాలా కాంప్లికేటెడ్ అని చెప్పేసి జస్ట్ ఊరికే డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను అంతే ఇట్ వాజ్ అ సింపుల్ ప్లెయిన్ వైట్ ల్యాంప్ షేడ్ ఇలా చేసుకొని మళ్ళీ ఇండియన్ లుక్ తోటి మ్యాచ్ చేసా అది లైట్ ఆన్ చేస్తే ఇట్ లుక్స్ మచ్ బ్రైటర్ ఇది కూడా అంతే కెన్ యూ సీ ఇవేంటో తెలుసు కదా ఎగ్జాక్ట్లీ ఇది కర్ణాటక ఫేమస్ వీవింగ్ క్రాఫ్ట్ అన్నమాట వాళ్ళు వరి గింజలు తోటి అంటే వరి చివర నార ఉంటుంది కదా నార తోటి ఇదంతా అల్లుతారు సో మొత్తం ఎక్కడో ఆన్లైన్ లో చూసాను ఎవరైతే దీన్ని తయారు చేస్తారో వాళ్ళని ఎట్లాగైనా సరే పట్టుకొని షిప్మెంట్ తెప్పించుకున్నాను నేను దిస్ ఇస్ వాట్ ఐ లైక్ సో ఓవరాల్ గా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దిస్ ఇస్ హౌ మై లివింగ్ రూమ్ లుక్స్ ఇట్స్ అ స్మాల్ స్పేస్ బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మామూలుగా పింట్రెస్ట్ లో చూస్తుంటాం కదా ఇమేజెస్ అలా ఉంది సూపర్ సూపర్ థ్యాంక్ యూ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా నెక్స్ట్ తర్వాత చూసే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ పింట్రెస్ట్ లో ఇట్లాంటి అన్ని ఊరికే సెర్చ్ చేస్తూ ఉంటా నేను థ్యాంక్ యూ సో మచ్ నేను చేసి ఇన్స్పైర్ అయినవి ఇవన్నీ సో దిస్ ఇస్ మై వర్క్ స్పేస్ ఒక బుజ్జి టేబుల్ ఇది యాక్చువల్లీ ఈ టేబుల్ కూడా లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ డెస్క్లు అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అందరూ ఆర్డర్ చేశారు ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ సో నేను ఈ ఒక్క ప్లాంక్ తెచ్చుకొని ఇవి విడిగా ఈ కాళ్ళు విడిగా ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఎవరో ఒక ఒక ఫర్నిచర్ మేకర్ ఉంటే వాళ్ళకి ఇచ్చి నాకు ఇది ఫిక్స్ చేసి ఇవ్వండి అని
చేయించుకొని దీని మీద గోల్డ్ స్ప్రే చేయించుకున్నాను అనమాట, సో దట్ ఇట్ లుక్స్ నైస్. సో దట్స్ హౌ ఐ లైక్ దిస్ కార్నర్ ఆఫ్ మైన్. ఇదంతా ఏవో ఫ్రేమ్స్ అలా అన్ని పెట్టుకొని, యూజువలీ నేను కొనను, ఇంట్లో ఉన్న వాటినే మార్చి మార్చి రీయూజ్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ మై లిటిల్ ప్లాంట్ కార్నర్. ఎండ బాగా వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నా మొక్కలు అన్ని ఇక్కడ ఉంటాయి. దిస్ ఇస్ అ క్యూట్ ఆర్కిడ్, ఫుల్ బ్లూమ్ లో ఉంది ఇప్పుడు, అన్ని పూలు పూసాయి మొన్నే. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇది ఇది బుజ్జి గెస్ట్ బెడ్ అన్నమాట. బ్యాక్ రెస్ట్ కూడా నేనే తయారు చేసుకున్నాను. కార్డ్బోర్డ్స్ ఉంటే రెండు, కార్డ్బోర్డ్స్ మీద జూట్ మ్యాట్స్ ఉన్నాయి నా దగ్గర, డోర్ మ్యాట్స్ అనమాట, అవి కొత్తవి. సో ఆ డోర్ మ్యాట్స్ ని ఆ కార్డ్బోర్డ్ కి గ్లూ చేసేసి ఐ జస్ట్ మేడ్ అ టెంపరరి హెడ్ బోర్డ్. నేనే పెట్టా, జస్ట్ హ్యాంగింగ్ లైట్స్. Yeah, these are battery operated lights on there, just for the look of it. And the me papa for some something entavi some toys evo chusanenadi images. Oh okay, avanni ya nen malli chupistanu ee sari anni teesi, because there's so many that I still want to show you. Yes. I will show you my daughter's room and the master bed also. Right now inka ma papa bedroom undi, so ee sari chupistanu anni. Okay, even a feedback ala vaste kuda I can show. If anybody wants to see a specific thing, nen tappakunda chupistha. Nen actually kitchen adugda antunnan ippudu. Kitchen బానే ఉంది ఇంకా ఇంకా నేను ఇంకా వన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నీట్ గానే ఉంది. సో దిస్ ఇస్ ద కిచెన్ యాక్చువల్లీ. ఐల్ షో యూ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓపెన్ కిచెన్? యా, అది ఓపెన్ కిచెన్. ఇట్లాగా ఇలా వాక్ వే లాగా వస్తుంది. ఇది యాక్చువల్లీ రెంటల్ అపార్ట్మెంట్ అందుకని వాళ్ళు కట్టినట్టు మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో దిస్ ఇస్ ద డిష్ వాషర్. ఇదంతా సింక్ స్పేస్. ఇదంతా కౌంటర్ మనం కట్ చేసి చాపింగ్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ కౌంటర్ స్పేస్. ఇదంతా స్టోరేజ్. దట్స్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కూడా రెంటల్ లోనే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ మామూలే, అదేదో ఒక సింపుల్ క్యూరియస్ కార్నర్ నేను అలా పెట్టుకున్నాను. టూ మెనీ పెట్టేస్తే మనము అన్ని తరుక్కోవడం, చాప్ చేసుకోవడం, వాటన్నిటికీ ప్లేస్ సరిపోదు. అందుకని ఐ జస్ట్ మేడ్ ఇట్ సింపుల్. So this is a space. అంటే ఇవన్నీ మనం మనకు ఆలోచన రావడం ఒకటి, అండ్ దాన్ని మళ్ళీ మనం అంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చాలా థాట్స్ వస్తాయి, నేను అలా మార్చుకోవాలి, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటారు. కానీ దాన్ని ఇలా చేయడానికి ఏమైనా టిప్స్ చెప్తావా? యా, నాకు కూడా వస్తాయి, ఇప్పటికీ థాట్స్ వస్తాయి ఇలా ఉండాలి అలా ఉండాలని. కానీ నేను ఎంత చేయగలనో అంతే చేస్తాను. చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి, బట్ దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. టిప్ ఏంటంటే, నేనైతే ఒక ఐటెం ఇంటికి తీసుకొస్తే ఇంకొక అవసరం లేని ఐటెం ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. ఐ మీన్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఐ ఈదర్ డొనేట్ ఆర్ ఐ డూ సంథింగ్ విత్ ఇట్. అంటే తెస్తూ ఉండను అనమాట, వస్తువులు జమ చేసుకోకుండా లిమిట్ లో పెట్టుకుంటాను. సో మా ఇంట్లో యూ సీ లాట్ ఆఫ్ ఎంటీ స్పేస్. ఆల్దో ఇంత చూసారు మా లివింగ్ రూమ్ లో, అయినా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటీ స్పేస్ వాక్ చేయడానికి. ఫ్రీ సర్క్యులేషన్ స్పేస్ చాలా వదిలేస్తాను, అందుకని నేను ఎక్కువ ఫిల్అప్ చేయను. ఏమన్నా ఉన్నా గోడల మీదే ఉంటాయి అన్ని, సో దట్ కింద స్పేషియస్ గా కనిపిస్తుంది. ఇరుగ్గా కనిపించకుండా ఉంటే దట్ ఇస్ కీ. అండ్ పిల్లల బొమ్మలు నేను ఒక బాక్స్ పెట్టుకొని, ఒక స్టోరేజ్ బాక్స్ దాంట్లోనే పెడతాను. అండ్ ఆ బాక్స్ కూడా ఇట్స్ హ్యాండీ ఫర్ దెమ్. ఎక్కడో మూల పెట్టేస్తే వాళ్ళు బొమ్మలతో ఆడుకునే ధ్యాస వాళ్ళకి గుర్తు కూడా రాదు ఆ బొమ్మలు ఉన్నాయన్న విషయం కూడా. అందుకని నేను బాక్స్ ఒక పక్కన ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ బాక్స్.
బొమ్మల్ని నేను యూజువల్లీ డెకరేట్ చెయ్యను. అన్లస్ పిల్లల రూమ్ లో ఒక షెల్ఫ్ ఉంది, ఆ షెల్ఫ్ లోని ఒక ఒక వరుసలో మాత్రం మా పాప సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. నేను ఈసారి విజిట్ లో చూపిస్తాను అది మీకు. బట్ అదర్వైజ్ ఎక్కడంటే అక్కడ నేను పెట్టను, ఎందుకంటే బొమ్మలు పిల్లలకే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అందరికీ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. క్లట్టర్ చేసుకోండి, టూ మెనీ థింగ్స్ ఫర్ మీ, నా మైండ్ నా బ్రెయిన్ ప్రాసెస్ చేయదు, టూ మెనీ థింగ్స్ ఉంటే. దట్ ఈస్ మై దట్ ఈస్ కీ పాయింట్ దట్ ఐ ఫాలో వెన్ ఐ డెకరేట్. ఇప్పుడు ఇండియాలో కానీ అమెరికాలో కానీ మదర్ ఇటు పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేస్తూ ఇలాంటి ఎక్కువగా అంటే ఇంటీరియర్ డిజైన్స్ అన్ని మారుస్తూ ఉండటం, అంటే ఇంటికి అందంగా అలంకరించుకోవటం అనేది చాలా చాలా కష్టమైన పని. బట్ అందులో నీ ఇష్టం కనిపిస్తోంది, కష్టం కూడా కనిపిస్తోంది. సో ఐ హోప్ ఇది చూసిన వాళ్ళు డెఫినెట్ గా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేయగలం అనే ఆ బూస్టింగ్ అనేది డెఫినెట్ గా వాళ్ళకి వస్తుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. నేను కూడా ఇప్పుడు అంటే చాలా ఎన్నో అనుకుంటాను కానీ చెయ్యను సంహవ్, ఎందుకో మరి మేనేజ్ చేయలేకపోతున్నా, టైమింగ్స్ వేరే వాటి మీద టైమింగ్స్ కేటాయిస్తున్నానా ఏంటి అనేది. కానీ ఒక అందంగా ఒక అమెరికా అనేది అంటారు కదా ఆర్గనైజ్ చేయడము అనేది, అమెరికాలో అమెరికా అలా పెడతాను నేను టైటిల్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సో అంటే నాకు అంటే ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది, అందరికీ హోమ్ డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉండదు. నాకు అది ఇష్టం కాబట్టి రోజులో ఒక 10 నిమిషాలైనా అది చేస్తే నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ మీద నేను ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐ నో దే ఆర్ సేఫ్ అట్ దర్ ఫ్రెండ్స్ ప్లేస్. ఆ టైంలో నేను టకటక ఇల్లు సర్దేసి ఒక ఏదో కొంచెం రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతాను అనమాట. నా కోసం నాకు అది మెడిటేషన్ లాంటి థెరపీ. ఎవరికి ఎలాంటిది ఎందుకంటున్నానంటే మనకి ఇల్లు అనేది ఇలా అందంగా ప్రశాంతంగా ఉంటే ప్రత్యేకించి మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం చిందర వందరగా అట్లా ఇట్లా పడుంటే మనకే తెలియకుండా ఇంకో దాని మీద చూయించేస్తాం. స్పెషల్ గా ఆడవాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ మీద అరిచేయడాలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. కరెక్ట్. నేను ఆ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నాకు నచ్చింది నేను చేసేసుకుంటే నేను ఐ విల్ బి వెల్ బిహేవ్డ్ అందుకని చెప్పేసి నేను చేస్తాను. ఇది వేరే వాళ్ళ మంచి కోసం చేస్తాను అన్నమాట. నేను అందుకే అమ్మాయిలందరూ ఇలా ఇంటిని ఖచ్చితంగా ప్రత్యూషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని అందంగా అలంకరించుకోవాలి అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తే, ఈ ఎపిసోడ్ ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తే ఐ విల్ బి సో సో హ్యాపీ. డెఫినెట్ గా, ఎందుకంటే చాలా మందిలో ఉంటుంది ఆ థాట్ అనేది, మనం మన ఇంట్లో ఈ చేంజ్ చేసుకుందాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చాలా ఉంటాయి. బట్ చూసినప్పుడు మనకి ఇంకొన్ని ఎక్కడో మనం ఆన్లైన్ లో నేను చూపించేది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే, బట్ అయినా కూడా ఈ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు చూపిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. సో నేనైతే ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యాను, తర్వాత చూసిన వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలనే సంకల్పంతోనే నేను నిన్ను అడిగాను ఇలా చేస్తాను అని. బట్ డోంట్ సే ఆపర్చునిటీ. ఓకే, ఐ విల్, ఐ విల్ నాట్ సే. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలుద్దాము. అంటే ఇట్లా మాటలు మాట్లాడుకుంటూ చూపించడం ఇంకా నాకు ఆ కన్వర్సేషన్ చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ కూడా అలా బట్ చూసే వాళ్ళకి మనం ఒక లిమిట్ సెట్ చేయాలి కాబట్టి పాపం వి విల్ కంటిన్యూ. నేను ఇంకా మా బెడ్రూమ్స్ చూపించాలి, సో ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్. డెఫినెట్ గా మళ్ళీ నీకు కుదిరినప్పుడు చెప్తే మళ్ళీ ఇంకొక రోజు మనం ఇలాగే కన్వర్సేషన్ తో పాటు ఇంకా మిగిలిన క్రాఫ్ట్స్ కూడా చూద్దాం. డెఫినెట్ గా, డెఫినెట్ గా. థాంక్యూ సో మచ్ ప్రత్యూష. Thanks so much, Renu. All the very best. And thanks for watching all viewers. Thank you so much. Evena cheptava ma audience ki.
అందరూ చెప్పేదే స్టే సేఫ్ అని గోల్ కొట్టించను. ఆడియన్స్ అనే వచ్చింది అదే వ్యూవర్స్ కి. అందరు చెప్పేదే చెప్తున్నాను, మీకు బోర్ కొట్టించేసి ఉండొచ్చు, స్టే సేఫ్ అని చెప్పేసి. బట్ మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనేమి స్టే సేఫ్ అని మళ్ళీ అనవసరం, మీకు ఆల్రెడీ బర్డన్సమ్ గా ఉన్న సలహాలు నేను ఇవ్వను. అందరూ సేఫ్ గా ఉండాలి. మేము ఇక్కడ ఉన్నా సరే ఇండియా మంచి కోరుకుంటున్నాము, ఎందుకంటే ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్. ఐ ఆల్వేస్ ప్రే ఫర్ ఇండియా అండ్ ఐ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ ఆల్ వెల్ బీయింగ్. Yes, ఓ పూరి వాళ్ళం కూడా. Yes. మీది అంబర్పేటే, మాది అంబర్పేటే. Correct. Yes. So, మళ్ళీ లైవ్లో కాదు లైఫ్ లో కలవాలి అన్న కోరికతోటి మనం అందరం సేఫ్ గా ఉండాలి అని కోరుకుంటూ బాయ్ బాయ్ సింపుల్ గా. సో ఫ్రెండ్స్, అది చూసారు కదా ఇవాళ నా ఫ్రెండ్ అండ్ నా కో ఆర్జీ ఆర్జీ ప్రత్యూష గారు అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు. అక్కడ తను చేసినటువంటి క్రాఫ్ట్స్, తను ఇంటిని అలంకరించుకున్నటువంటి విధానం ఎంత బాగుంది కదా. ఒద్దిగ్గా తన మాటల్లాగే చాలా క్యూట్ గా ఉందని చెప్పాలి, ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. సో మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. మళ్ళీ ఇంకొకసారి తన్ని కలిసినప్పుడు ఇంకా చాలా చాలా మంచి క్రాఫ్ట్స్ ఉన్నాయి, తను వేసినటువంటి పెయింటింగ్స్ కానివ్వండి, తను చేసిన వాల్ పెయింటింగ్స్, తర్వాత ఇంకా చూస్తారు కదా నెక్స్ట్ అవన్నీ నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయను, రివీల్ చేయను. నెక్స్ట్ ఇంకోసారి కూడా, అంటే ఇది పార్ట్ వన్ అనుకోండి, పార్ట్ టూ కూడా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అండ్ అలాగే చూస్తూనే ఉండండి ఆజు రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై బై. ఎండ్ చేస్తాను ఇక్కడికి. యా యా బాయ్. ఓకే బాయ్ రేణు, టేక్ కేర్. యూ టూ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.